నగర శివార్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను షామర్పేట పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు. నగర శివార్లలోని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠా సభ్యులను షామీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ లో హాజరుపరిచారు. అయితే వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. నగరంలో అయితే సీసీ కెమెరాలో పట్టుపడతామన్న భయంతో శివారు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకున్నట్లుగా డీసీపీ సాయి శేఖర్ వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ సాయి శేఖర్ మాట్లాడుతూ శివారు ప్రాంతాల దుకాణాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలంటూ వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షామీర్పేట పోలీసులు ఒక అంతరాష్ట్ర గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఈ షాప్లకు వెళ్ళి షాప్ యొక్క వర్కర్స్ కానీ యజమాని కానీ మాటలు పెట్టేసి డైవర్షన్ చేసి మైండ్ అందులో ఉన్న చీరలు కానీ జీన్స్ ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ బట్టలన్నీ తెలియకుండా ఆ చీరల మధ్య తోడల మధ్యలో దాపెట్టేసుకుని దొంగతనం చేసే గ్యాంగ్ ఇది. వీళ్ళు గతంలో చాలా నేరాలు పాల్పడ్డారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో వచ్చేసి వరంగల్ జిల్లాలో, జవహర్ నగర్ పిఎస్ పరిధిలో, అలాగే వనస్థలపురం పిఎస్ పరిధిలో, ఎల్బీ నగర్, ఉప్పలు, హన్మకొండ, కూకట్పల్లిలో, ఈ రకరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు ఇలాంటి అఫెన్స్ చేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ఈ గ్యాంగు సంబంధించిన వ్యక్తులు మొత్తం యాక్చువల్గా 6 గ్యాంగులున్నాయి. 4 గ్యాంగులున్నాయి. 4 గ్యాంగులో ఒక గ్యాంగ్ మా లిమిట్ దొంగతనం చేశారు. వీరు వచ్చేసి ఎనిగుర్తి సీను అలియాస్ రాజు, నల్గొండ కౌసల్య అలియాస్ లక్ష్మమ్మ మంగమ్మ, రకరకాల పేర్లు పెట్టుకుని వీళ్ళు చేస్తున్నారు. కుంద్రకుంట లక్ష్మి, కమ్మంపాటి నరేష్ వచ్చేసి వీళ్ళకి సహాయంగా ఆటో పెట్టేసుకుని ఈ దొంగలు ఇచ్చిన సామాన్లు తీసుకుపోయి ఖమ్మం చేరేస్తారు. వీళ్ళంతా ఖమ్మం చెందిన వాళ్ళు. ఈ నరేష్ వచ్చేసి సూర్యాపేటకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు ఈ అంతరాష్ట్ర గ్యాంగ్ను షామీరాపేట పోలీసులు ఈ లోకల్ యొక్క మన షాప్ వాళ్ళతో కూడా సహకారంతో కలిసి ఇది పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. ప్రాపర్టీ హోటల్ డీటెయిల్స్ అమ్మా, హోటల్ 40 టీషర్ట్స్, 20 జీన్స్ ప్యాంట్స్. సో గ్యాంగ్ ఇప్పుడే ఈ ఏపీఎస్ సరూనగర్ పిఎస్ పరిలో తిరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ట్రై టు వర్కౌట్ కెమెరా లెవెల్లో దొరికిపోతున్నామని చెప్పేసి శివారు ప్రాంతాల్లో షాపు లోపల కెమెరాలు పెట్టుకోరని చెప్పేసి ఇక్కడ అఫెన్స్ చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్ ప్రయత్నం ఇక్కడ చేయడం జరిగింది, దొరికిపోయారు. సో మా రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద షాప్ కీపర్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైతే పెట్టుకున్నారో చట్టం ప్రకారం వాళ్ళు కెమెరాలు పెట్టుకోవాలి, పెట్టుకోవట్లేదు. ఒకళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా కేవలం వాళ్ళ షాప్ లోపల మాత్రమే కవర్ అయితే పెట్టుకుంటున్నారు. ఎవరన్నా వెహికల్ బయట పెట్టేసి అఫెన్స్ చేసిపోతే వాళ్ళకి ఎవరు చేశారో తెలియట్లేదు. కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ అన్ని ఈ శబరిపేట పరిదే కాదు, బాలనగర్ జోన్లో ఉన్న ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కూడా సీసీ కెమెరాలు విధిగా పెట్టించుకోవాలి, లేకపోతే నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది త్వరలో. అది సీసీ కెమెరాలు మరింతగా నేను సైతం కార్యక్రమంలో భాగంగా డీజీపీ గారి ఆదేశాల మేరకు ఆ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఇక్కడ శబరిపేట పరిధిలో కూడా రీసెంట్గా అయ్యంగూరు, కొలుతూరు విలేజ్లో కెమెరాలు పెట్టడం జరిగింది. అలాగే దుండగల్ ఎంఎస్లో పెట్టారు. నిన్న ప్రతి విలేజ్ పిఎస్ పరిధిలో ఏదో ఒక చోట కెమెరాలు పెట్టించే కార్యక్రమం ఘనంగా జరుగుతుంది.